తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో గొల్లలగుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సబ్బెల శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఎన్నికల సంఘం ద్వారా సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. ఇది రాజకీయాల కోసం మాట్లాడే సమయం కాదని, ఈ ఘటనను మానవీయ కోణంలో చూడాలని, గొల్లలగుంట పంచాయతీ ఎన్నికల వాయిదా విషయంలో సర్పంచ్ అభ్యర్థిని మనోభావాన్ని పరిగణలోకి తీసుకుంటామని, జరిగిన ఘటనపై శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయని, శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రక్షణ కల్పించేలా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని, మృతదేహాన్ని కాకినాడ వైద్య కళాశాల వైద్యులచే పోస్ట్ మార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు. మానవత దృక్పథంతో ఈ విషయాన్ని కనుక్కోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అధికారులన్నీ కూడా అదే దృక్పథంలో కుటుంబానికి కొంచెం అనుమానాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని రకాల అనుమానాలు బట్టి సరైన రుజువైన విచారణ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా జిల్లా కలెక్టర్ గారు అయితే కాకినాడ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ గారి వీడియోగ్రాఫీని అంతా చేసి కుటుంబానికి అందరికీ సమ్మతంగా ఉండేలాగా చేసి చనిపోయిన దివంగతుల్ని కూడా వారిని కూడా తీసుకొచ్చి ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే చేస్తారు. జిల్లా యంత్రాంగం వీరి రక్షణకై తప్పనిసరిగా పికెట్ అది ఏర్పాటు చేస్తారు. ఆ చనిపోయిన శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి ఎవరైతే ఈరోజు ఆవిడ అభ్యర్థుల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుని మనోభావాన్ని గౌరవించి ఎన్నికలు జరగడం ఎప్పుడనేది అది మన చేతిలో ఉంది. అది వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా గౌరవించి వారు ఏ రకంగా కావాలి అని చేయడానికి సాధ్యం.